నువ్వు ఎప్పుడైతే మిషన్ ఎడ్యుకేషన్ ని వేరే కాలేజ్ కి అప్పగిద్దామన్నావో అప్పుడే నీకు కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైంది. నిన్ను ఈ మీటింగ్ కి నేను పిలవలేదు. పిలవకపోయినా వచ్చి ఇప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు అప్పగిస్తున్నావు అని అడుగుతున్నావు. వేరే వాళ్ళకి నేను అప్పగిస్తున్నది ఓన్లీ మానిటరింగ్ మాత్రమే, టోటల్గా కాదు. మన కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగించాలని అడగడం లేదు, పనిచేసే అవకాశం ఇస్తున్నాం. దానికి దీనికి తేడా తెలుసుకో శైలేంద్ర, చదువుకున్నావు కదా, ఆ మాత్రం తెలుసుకోలేవా? డాడ్ చూసారా పిన్ని ఎలా మాట్లాడుతుందో, అందరి ముందు ఎలా ఇన్సల్ట్ చేస్తుందో. ఈ ప్రాజెక్టు పనులన్నీ పిన్నికి అప్పచెప్పారు, సైన్ చేశాం నిజమే, కానీ ఎందుకు ఏంటి అని అడిగే అవకాశం కూడా లేదా? వీళ్ళేదో తప్పు చేస్తున్నారు డాడ్, అందుకే నేను అడిగితే ఎదురు సమాధానం చెప్తున్నారు. కనీసం మీరైనా అడగండి డాడ్, అప్పుడైనా నిజం చెప్తారో చూద్దాం. అవును జగతి, శైలేంద్ర చెప్తుంది నిజమే కదా. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. అసలు వీడు రూమ్లోకి వచ్చినప్పుడే ఎలవ్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకు ఎలవ్ చేసావు జగతి? డాడ్ నార్మై, ఇంకొక మాట మాట్లాడావంటే తోలు ఒలిచేస్తాను జాగ్రత్త. ఎవడరా నిన్ను పిలిచింది, పిలవకుండా ఎందుకు వచ్చావు? అసలు మీటింగ్ జరుగుతుందని నీకెవరు చెప్పారు? ఇక్కడికి వచ్చిందే కాకుండా నువ్వు నీ అధిక ప్రసంగం వల్ల ఏమైనా యూజ్ ఉందా? జస్ట్ టైం వేస్ట్ తప్ప. అసలు వాళ్ళ గురించి నీకు తెలుసా? కనీసం ఈ వర్క్ మీద బేసిక్ నాలెడ్జ్ ఏమైనా ఉందా అంటే అది లేదు. ఏదో పోనీలే పాపం వర్క్ నేర్చుకుంటాడని నీకు అవకాశం ఇస్తే నువ్వు ఇలా ఎదురు ప్రశ్నలు వేయటం ఏంటి? ప్రతిసారి వాళ్ళని ఏదో ఒకటి అడగటం ఏంటి? నీకేం తెలిసిన వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు చేసే పనులకి నా ఒళ్ళు మండిపోతుంది. వాళ్ళు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు, నీలా సగం సగం చేయరు. ఓ పక్క జగతి చెప్తూనే ఉంది, నీలా తను కంప్లీట్గా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని వదిలేయమని చెప్పట్లేదు కదా. మన కాలేజీ తరపునే వేరే వాళ్ళకి దాని పగ్గాలు అప్పగిద్దాము అంటుంది. ఒక మంచి ప్రాజెక్ట్ ఎవరిని అడిగితే ఏంటి, అది అర్థం చేసుకోకపోతే ఎలా? అది కాదు డాడ్. ఏయ్ చెప్తుంటే అర్థం కదా, వెళ్ళిక్కడి నుంచే. ఇంకా ఉంటామేంటి, వెళ్ళు. మీకు కూడా వాళ్ళ పేర్లు ఏమైనా కావాలా? పేర్లు తెలియాలి అనుకునేవాళ్ళు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి కాలేజ్ వదిలేసి వెళ్ళిపోండి, అవసరం లేదనుకునే వాళ్ళు మాత్రమే ఉండండి. చెప్పమ్మా, నువ్వు అనుకుంటున్న ఏదేంటో పూర్తిగా చెప్పు. వాళ్ళకి ప్రాజెక్టు బాధ్యతలు ఎప్పుడు అప్పగిస్తావు అనేది త్వరలోనే చెప్తాము. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ పేర్లు కూడా చెప్తాము. పర్లేదమ్మా,
మీరేం చేసినా కాలేజీ మంచి కోసమే చేస్తారు. ఇప్పుడు చెప్పట్లేదు అంటే దాని వెనకేదో గట్టి కారణం ఉండే ఉంటుందని నాకు అనిపిస్తోంది. మీరు చెప్పాలనుకున్నప్పుడే చెప్పండి, అంతవరకు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అడగరు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా తీసుకోండి.